అందరికీ నమస్కారం అండి. ఆషాఢంలో వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా రాత్రిపూట మట్టుకే అమ్మవారికి విశేషంగా పూజిస్తారు. ఇది వరకు ఉపాసకులు జరిపేవారు ఈ పూజల్లో. ఈ రోజుల్లో చాలామందికి వారాహి తల్లి యొక్క ఆరాధన యొక్క ఫలితం తెలుసుకుని వారాహి ఉపాసన పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అమ్మవారి పూజ అవసరం కోసం కాకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అమ్మవారికి చేసే ఈ ఉపాసన రాత్రి సమయంలో అమ్మవారికి పానకంతో పాటు యథాశక్తిని నివేదన చేసి అష్టోత్తరం సహస్రనామంతో లేదా ద్వాదశ నామ జపంతో కూడా పూజ చేయవచ్చు. కోరిన కోరిక న్యాయమైనది అయితే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. ఉపాసకులు చతుర్మాస దీక్ష ప్రారంభించే సమయం ఇది. ఈ ఆషాఢంలో వచ్చే ఆషాఢ ఏకాదశి మహావిష్ణువుకి యోగ నిద్రలోకి వెళ్తారు కనుక ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఆ నారాయణుని వరుడితో సమానంగా మనం భావిస్తాం కాబట్టి విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే ఈ మాసంలో వివాహాలు జరుపుకోరు. ఈ ఆషాఢంలో వచ్చే పంచమి షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషం. వివాహ దోషం వివాహమైన వారికి సంతాన దోష నివారణకు పూజలు చేస్తారు. ఇంట్లో పిండి దీపాలు సమర్పించి పానకం నివేదించి పూజలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీ పూజ వ్రతంలా జరుపుకుంటే దంపతుల మధ్య ఉన్న అపార్థాలు గొడవలు తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.